మనం ఇప్పుడు పవర్ మిల్ ప్లేలిస్ట్లో ఉన్నాం. సో ఇది వచ్చే సెకండ్ వీడియో. సో ఈ సెకండ్ వీడియోలో ఏంటంటే మనం బ్లాక్ అది ఎలా తీసుకున్నాం, తర్వాత వర్క్ ప్లేన్ ఎలా క్రియేట్ చేస్తాం అనేది ఇది. సో ఇక్కడ మన ఒక వర్క్ పీస్ లేదా ఒక మోడల్ తీసిన దాన్ని ప్రోగ్రామ్ చేయడానికి ఫస్ట్ థింగ్ మనకి తెలియాల్సింది ఏంటంటే ఫస్ట్ దాన్ని ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలనేది. సో డైరెక్ట్ ఇక్కడ మోడల్ ఆప్షన్ ఉంటుంది. సో మోడల్లో మన దగ్గర ఉన్న లైబ్రరీ నుంచి చేసుకోవచ్చు, అంటే మన దగ్గర మోడల్ ఎక్కడైతే ఉందో ఏ ఫోల్డర్లో ఉందో అక్కడ నుంచి చేసుకోవచ్చు. లేదు మనం స్టార్టింగ్లో ప్రాక్టీస్ చేస్తున్నాం అంటే ప్రాక్టీస్ గురించి పవర్మిల్లో కొన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి, ఎగ్జాంపుల్స్లో నుంచి కూడా తీసి చేసుకోవచ్చు అన్నమాట. సో దీంట్లో నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. సో ఇక్కడ మోడల్ అనేది లోడ్ అవుతుంది. సో ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం తీసుకునే మోడల్స్ అనేది ఐజిఎస్లో ఉండొచ్చు, అంటే యాక్చువల్గా టూ టైప్స్ ఉంటాయి. సో దాంట్లో వచ్చేసి నేటివ్ ఫార్మేట్ ఉంటుంది, అలాగే న్యూట్రల్ ఫార్మేట్ అనేది ఉంటుంది. సో నేటివ్ ఫార్మేట్ అంటే ఏంటంటే ఒక నిమిషం చూపిస్తాను మీకు ఇదిగోండి. సో నేటివ్ అంటే ఏంటంటే మనకి క్యాడ్ ఫార్మేట్స్ ఉంటాయి చూసారా, అంటే క్యాటియా కానీ ఆటో క్యాడ్, ఇంకా ప్రోయి అంటే క్రియో ప్రజెంట్, ఇంకా సాలిడ్ వర్క్స్, సాలిడ్ ఎడ్జ్, యూనిగ్రాఫిక్స్. సో ఇవన్నీ కూడా నేటివ్ ఫైల్స్ అంటారు. తర్వాత న్యూట్రల్ ఫైల్స్ వచ్చేటప్పటికి ఏంటంటే న్యూట్రల్ అంటే అవి ఇంకా సాలిడ్ అనమాట, ఒకసారి ఆ ఫార్మేట్లో తీసుకొస్తే దాన్ని ఇంకా చేంజ్ చేయలేము. సో ఆ కేటగిరీలోకి వచ్చేది ఏంటంటే ఐజిఎస్ ఫార్మేట్ ఉంటుంది, అలాగే నెక్స్ట్ స్టెప్ ఫార్మేట్ ఉంటుంది, ఇంకా పారాసాలిడ్స్. సో ఇవన్నీ కూడా పారాసాలిడ్స్, ఇంకా ఎస్టిఎల్ ఫార్మేట్ కూడా అదే కేటగిరీలో ఉంటుంది అనమాట. సో ఇవి వచ్చేసి న్యూట్రల్ అండ్ నేటివ్. నేటివ్ అంటే ఏంటంటే మన క్యాడ్ సాఫ్ట్వేర్ నుంచి తీసుకునేది నేటివ్ అవుతుంది, అంటే ఒక దగ్గర నుంచి వస్తుంది అనేది. సో న్యూట్రల్ అంటే ఏంటంటే అది ఇంకా అంటే క్యాడ్లోనే వర్క్ అవుతుంది, క్యామ్లోనే వర్క్ అవుతుంది, అంటే అది సాలిడ్గా అలాగే ఉంటుంది, దానిపైన మనం వర్క్ అనేది చేస్తాం అనమాట. అంటే దాన్ని అనాలిసిస్ చేయాలన్నా క్యామ్ చేయాలన్నా తర్వాత క్యూస్లో కావాలన్నా సరే అలాగే తీసుకుంటాం. సో నా మోడల్ అనేది ఇలా వచ్చింది. సో ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకున్న వెంటనే టాప్ వ్యూలో ఇలా వస్తుంది. సో ఇది నేను వర్క్ ప్లేన్ అనేది దీన్ని క్రియేట్ చేసుకోవాలి. సో దీంట్లో టూ మెథడ్స్ ఉంటాయి, టూ మెథడ్స్ కూడా చెప్తాను మీకు. సో ఫస్ట్ తీసుకున్న తర్వాత దీన్ని ఒకసారి సెలెక్ట్ చేసుకున్నాం. సో లెఫ్ట్ క్లిక్ ఇచ్చుకుని సెలెక్ట్ చేసుకుంటాం. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీనికి రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. సో ఎడిట్లో ట్రాన్స్ఫామ్. సో ట్రాన్స్ఫామ్ ఇందులోనే చేసుకోవచ్చు, లేదు అంటే ఇక్కడ మోడల్ ఆప్షన్ ఉంటుంది, మోడల్ కూడా ట్రాన్స్ఫామ్ అని ఉంటుంది. సో దీంట్లో కూడా ఎక్స్ అనేది క్లిక్ ఎక్స్ కానీ వై కానీ ఇచ్చి సో ఎంత డిస్టెన్స్ మూవ్ అవ్వాలని ఇస్తే వస్తుంది. బట్ ఇదేంటంటే ఇండివిజువల్ కమాండ్స్ అనమాట. సో దీనికి సెపరేట్గా ఉంటుంది, ఇదేంటంటే ఒక సింగిల్ విండోలో వస్తుంది, ఇది కొంచెం క్లియర్గా ఉంటుంది. సో ఎంత మూవ్ అవుతుంది ఏంటి అనేది తెలుస్తుంది. సో దీంట్లో మనం ఎంత డిస్టెన్స్ మూవ్ అవుతుంది అనేది మనకు దీంట్లో తెలుస్తుంది. బట్ దీనికి ఉన్న డైమెన్షన్స్ అనేది మనకు తెలియదు కదా. సో ఆ డైమెన్షన్స్ కోసం మనకు కావాలంటే ఇక్కడ డీటెయిల్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ప్రాపర్టీస్ అని ఉంటుంది. సో ప్రాపర్టీస్లోకి వస్తే ఇదిగోండి ఇక్కడ. సో దానికి మ్యాగ్జ్ టోటల్ ఎక్స్లో లెంత్ వచ్చేసి అంటే ఎక్స్ 22.82 ఉంది, అంటే ఈ లెంత్. అండ్ వై వచ్చేసి ఇది అండ్ వై వచ్చేసి ఇక్కడ 406 ఉంది. అండ్ దాని థిక్నెస్ వచ్చేసి 77.92174 ఉంది. సో దీన్ని మనం కరెక్ట్గా మనకు మిషనింగ్ చేసుకోవడానికి వీలుగా పెట్టుకుందాం. సో దానికి ఫస్ట్ బ్లాక్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సో బ్లాక్ అంటే ఏంటంటే ఈ బ్లాక్కి సంబంధించిన డీటెయిల్స్ అంతని. సో ఇక్కడ క్యాలిక్యులేట్ నొక్కి ఏమవుతుందంటే టోటల్ దీని డీటెయిల్స్ అనేది ఇక్కడ వస్తుంది. సో ఈ డీటెయిల్స్ మనం చేంజ్ చేసుకోవచ్చు. సో సేమ్ ఇందాకలాగే ఈ మోడల్ మీద రైట్ క్లిక్ ఇస్తే ఇక్కడ ఒక విండో అంటే ఒక ఆప్షన్ బార్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఎడిట్లోకి వెళ్ళి ట్రాన్స్ఫామ్ నొక్కే అనుకోండి ఇలా వస్తుంది. సో దీనికి ఈజియెస్ట్ వే ఏంటంటే ఫస్ట్ ఒక కార్నర్ తీసుకొచ్చిన తర్వాత దాన్ని జీరో చేయటం, అలా చేయొచ్చు. సో ఇక్కడ నాకు ఇలా నిలువుగా కాకుండా నాకు ఇలా హారిజాంటల్గా కావాలి. సో నేను దానికి రొటేట్ చేస్తున్నా ఎంత 90 డిగ్రీస్లో. సో ఇక్కడ రొటేషన్ ఆప్షన్ కూడా మీరు కేర్ఫుల్గా చూడాలి, ఎందుకంటే రొటేషన్ ఒక యాక్సిస్ని హోల్డ్ చేసి రొటేట్ చేయాలి. ఇప్పుడు సపోజ్ ఇక్కడున్న ఎక్స్ యాక్సిస్ని హోల్డ్ చేసి రొటేట్ చేస్తే ఏమవుతుందో చూడండి. సో ఇలా రొటేట్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు యాక్చువల్గా మనకి ఏ యాక్సిస్ రొటేట్ హోల్డ్ చేసి రొటేట్ చేయాలి, ఇక్కడ జెడ్ ఉంది కాబట్టి జెడ్ బటన్ని రొటేట్ చేసాం అనుకోండి ఇలా వస్తుంది. సో ఇది యాక్చువల్గా నాకు మిషనింగ్కి కావాల్సిన యాంగిల్.
సో ఈ విధంగా చేయాలనుకుంటున్నాను నేను. సో ఇదిగోండి ఇలా ఉంది. సో నాకు యాక్సిస్ వచ్చేసి ఐదర్ ఈ కార్నర్లో కావాలి లేదంటే సెంటర్ కావాలి. ఒకవేళ ఈ కార్నర్లో కావాలనుకోండి చూడండి ఎలా చేయాలో. సో ఇక్కడ మినిమం ఉంది. సో నాకు ఇక్కడ ఉన్న వాల్యూస్ అనేది కాపీ చేస్తున్నా. సో రైట్ క్లిక్ ఇచ్చి కాపీ నొక్కితే ఇక్కడ కాపీ అవుతుంది. కాపీ అయిన తర్వాత ఇక్కడ మనం పేస్ట్ చేద్దాం. పేస్ట్ చేస్తే వాల్యూ వస్తుంది. సో ఇక్కడ మైనస్ ఉంది. సో మైనస్లో ఉన్న వాల్యూ వెళ్ళిపోవాలి కాబట్టి ఇక్కడ మనం మైనస్ ఇచ్చే అవసరం లేదు. సో త్రూ ఎక్స్ ఇదిగోండి ఈ కార్నర్కి వచ్చింది. నాకు ఇంకా వైలో కూడా ఇక్కడికి జీరో చేసుకోవాలి. సో కాపీ చేస్తున్నా. సో వై క్యాలిక్యులేట్. సో ఇదిగోండి నాకు ఈ కార్నర్కి వచ్చింది. సో అండ్ ఇక్కడ జెడ్ వచ్చేసి ఇంకా కొంచెం డీవియేషన్ ఉంది. ఎంత 0.6 ఉంది. సో నేను ఇది కూడా కాపీ చేస్తున్నా. నేను డైరెక్ట్ కంట్రోల్ సీ నొక్కుతున్నా. సో ఇక్కడ ఆ వాల్యూ ఇచ్చిన తర్వాత ఇక్కడ పైన మైనస్ ఇద్దాం. మైనస్ జెడ్ క్యాలిక్యులేట్ ఇదిగోండి. సో ఇలా నాకు టాప్ కార్నర్ వచ్చింది. ఒకవేళ మీరు సెంటర్ చేయాలనుకున్నారనుకోండి, సెంటర్ చేయాలనుకుంటే నాకు ఇక్కడ ఉన్న వాల్యూని కాపీ చేసుకుంటున్నా. కాపీ. సో ఇక్కడ ప్లస్లో ఉంది. సో మనం దాన్ని మైనస్లోకి తీసుకెళ్ళాలి. బై 2 చేయాలి. బై 2 చేసి ఎక్స్ కదా. సో క్యాలిక్యులేట్ ఇదిగోండి. సో హాఫ్ ఆఫ్ ఈజీగా వచ్చింది. సో అలాగే దీన్ని కూడా కాపీ చేసుకుని ఇక్కడ వాల్యూ ఇచ్చి బై 2 క్యాలిక్యులేట్ ఇదిగోండి ఇలా వస్తుంది. సో ఇలా సెంటర్ తీసుకుంటాం. సో సెంటర్ తీసుకోవడం అయిపోయింది. సో అయిపోయిన తర్వాత నాకు ఇక్కడ కొంచెం స్టాక్ అనేది తీసుకుంటున్నాం. అంటే నేను తీసుకున్న రా ఇక్కడ వచ్చేసి ఈ బ్లాక్ డైమెన్షన్ వచ్చేసి 206 ఉంది. బట్ నాకు యాక్చువల్గా 210 కావాలనుకుంటున్నా. సో 210 కావాలంటే ఇక్కడ డైరెక్ట్ 210 వాల్యూ ఇచ్చాం అనుకోండి. సారీ ఇక్కడ 406 ఉంది కదా. సో నాకు 410 కావాలి. సో 410 ఇచ్చామనుకోండి ఇక్కడ ఇక్కడ వాల్యూ పెరుగుద్ది. సో ఇదిగోండి. సో ఇక్కడ 3 ఇక్కడ 3 వచ్చింది. అండ్ అలాగే వైలో కూడా 222ని నేను 230 చేస్తున్నా. సో ఇక్కడ కూడా ఇక్కడ సైజ్ అనేది పెరిగింది కొంచెం. సో పెరిగిన తర్వాత నాకు ఈ బ్లాక్ సైజ్ అలాగే ఉంటాను. నేను ఇక్కడ లాక్ ఇస్తాను. సో లాక్ వేస్తే ఏమవుతుందంటే నేను ఏం చేసినా సరే ఇంకా స్టాక్ డైమెన్షన్స్ అనేది అలాగే ఉంటుంది. సో ఇక్కడ స్టాక్ అంటే ఏంటంటే నేను మిస్టింగ్ చేయడానికి నా రా మెటీరియల్ అనేది ఈ సైజులో ఉంది అని ఇస్తున్నాను. అండ్ ఇక్కడ థిక్నెస్ కూడా 80 లాక్. సో ఇలా ఉండిపోతుంది. సో నేను మిస్టింగ్ చేయడానికి రిమైనింగ్ అంతా కూడా దీని ప్రకారమే నేను మిస్టింగ్ అనేది చేస్తాను అన్నమాట. సో ఈ విధంగా బ్లాక్ అండ్ దానికి ఇచ్చే స్టాక్స్ అనేది ఇలా ఇస్తాం. సో దీంట్లో మనం ఇప్పుడు ఫస్ట్ మెథడ్ చూసాం. సో సెకండ్ మెథడ్ అని చెప్పాను చూసారా. సో సెకండ్ మెథడ్ కూడా ఎలాగనే చూపిస్తాను మీకు. సో ఇక్కడ సెంటర్లో ఉంది. సెంటర్లో కాదు, నాకు సపోజ్ ఈ కార్నర్లో కావాలి లేదా ఈ కార్నర్లో కావాలనుకుంటున్నాను, ఈ కార్నర్లో. సో అలాంటి దానికి సింపుల్గా చేయడానికి ఏం చేస్తామంటే ఇక్కడ వర్క్ ప్లేన్ అనే ఆప్షన్ ఉంటుంది. వర్క్ ప్లేన్ అనే ఆప్షన్ తీసుకున్న తర్వాత వర్క్ ప్లేన్ పొజిషన్ అనే బ్లాక్ అనేది క్లిక్ చేసాం అనుకోండి, ఇలాంటి పాయింట్స్ వస్తాయి. సో పాయింట్ వచ్చిన తర్వాత మనం ఎక్కడ కావాలంటే అక్కడ వర్క్ ప్లేన్ ఇచ్చుకోవచ్చు. సపోజ్ నాకు ఈ కార్నర్ అని చెప్పాను కదా, ఈ కార్నర్ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ బ్లాక్లోకి వచ్చి బ్లాక్లో ఇక్కడ కోఆర్డినేట్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఈ కోఆర్డినేట్ సిస్టంలో నేమ్డ్ వర్క్ ప్లేన్ అని క్లిక్ చేస్తాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇది నెంబర్ 1 ఇప్పుడు ప్రజెంట్ నేను తీసుకున్నది. సో సెలెక్ట్ చేసి ఒకసారి క్యాలిక్యులేట్ నొక్కాం అనుకోండి, ఈ కార్నర్కి వచ్చేస్తుంది. సో నాకు ఇంకా ఇదే ఫిక్స్డ్ అన్నమాట. నా ఆరిజిన్ పాయింట్ అనేది ఇక్కడ ఇలా ఉంటుంది. సో ఇది మ్యాండేటరీ కాదు. సో నేను ఇప్పుడు తీసుకున్న దానికి ప్రతిదానికి ఇది సెలెక్ట్ చేసుకుంటే ఇదే వస్తుంది అన్నమాట. అండ్ అలాగే బ్లాక్లు ఇంకొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఏంటంటే నేను తీసుకున్న బాక్స్ ఉంటుంది, అలాగే పిక్చర్ ఉంటుంది అండ్ ట్రయాంగిల్స్ ఉంటుంది. బౌండరీ కూడా తీసుకోవచ్చు. సిలిండర్, ఒకవేళ సిలిండర్ అయితే ఇలాంటి రౌండ్గా ఉన్న సిలిండర్ తీసుకోవచ్చు. సిలిండర్ సెక్టర్ తీసుకోవచ్చు. నెక్స్ట్ స్పన్ ప్యాటర్న్ ఉంటుంది. సో ఏంటంటే ఒక ప్యాటర్న్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ ప్యాటర్న్తో చేసుకోవచ్చు. అలాగే స్పన్ ప్యాటర్న్ సెక్టర్ కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ కోఆర్డినేట్ సిస్టమ్స్ వచ్చేసి యాక్టివ్. సో యాక్టివ్ వచ్చేసి ఇది అవుతుంది.
నెక్స్ట్ గ్లోబల్ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటంటే మనం చేసేటప్పుడు ఉన్నదే గ్లోబల్ ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. నేమ్డ్ వర్క్ ప్లేన్ అంటే ఇప్పుడు చూసాం కదా, సో నేను ఇక్కడ వర్క్ ప్లేన్ అనేది తీసుకుంటే అది నేమ్డ్ వర్క్ ప్లేన్ కింద తీసుకోవచ్చు. సో ఇక్కడ ఇచ్చే స్టాక్స్ ఎలా కాకుండా ఇంకో విధంగా కూడా ఇవ్వచ్చు. అదేంటంటే ఇక్కడ నాకు ఈచ్ సైడ్ వచ్చేసి ఒక 6 mm అనేది ఎక్స్ట్రా స్టాక్ ఉంటుంది అని చెప్పి ఇక్కడ ఇచ్చి క్యాలిక్యులేటర్ నొక్క అనుకోండి. సో అదే ఆటోమేటిక్గా మొత్తం అన్ని సైడ్స్ 6 mm తీసుకుంటుంది స్టాక్ అనేది. అండ్ ఇక్కడ వచ్చేసి టాలరెన్స్, ఇక్కడ వచ్చేసి టైప్. సో నేను మోడల్ నుంచి తీసుకుంటున్నాను లిమిట్స్ బౌండరీయా ఏంటి అని. సో దీంట్లో బౌండరీ ఏంటి, యాక్టివ్ ప్యాటర్న్ ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్లో ఉంటుంది. సో ఇది మన వర్క్ ప్లేన్ అనేది సెలెక్ట్ చేసుకోవడానికి యూజ్ చేసే టెక్నిక్ అన్నమాట. సో 2 types ఉంటుంది. సో రెండిట్లో ఏది యూజ్ చేసినా ప్రాబ్లం లేదు.